నేను సైతం కవి పత్రిక నిర్వహించిన కవితల పోటీలో ప్రథమ బహుమతికి ఎంపికైన కవిత. శీర్షిక: ప్రకృతి సేవకు కావాలి పునరంకితం. శృతిమించుతున్న యాంత్రిక జీవన విహారం, సమస్యల సవాళ్లను ఉంగిట్లో నిలిపి ఇది రాతగా వేదనల కుంపట్లను రగిలిస్తున్న మనిషి నడవడికిలో కానరాదేమీ మార్పుజాడ. నేల విడిచి సాము చేసే తత్వంతో వాస్తవ జీవితాన్ని శాపంగా మార్చుకుంటూ శుభాల కళలకు స్వాగతాలు పలకడం వివేకమా? పైచాచిక ఆలోచనలతో సహవాసం వీడక పర్యావరణ దృక్పథాన్ని కలరాస్తూ ఆనంద జీవితాన్ని అందుకోవడం సాధ్యమా? పల్చని ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని వీడనంటూ కాంక్రీటు నిర్మాణాలతో పచ్చదనాన్ని కబళిస్తూ అనేకనేక కాలుష్యాల సృష్టికి మూలమవుతూ నైతికత మరిచి ఇంకెంతకాలం అరాచకం? పర్యావరణ మరణశయ్యపై కూలిపోతున్నా మేల్కొలిపు వెలుగు ఉదయించుకుంటే ఎలా? సంకుచిత భావాలకు స్వస్తి పలికే తక్షణం ప్రకృతి సేవకు పునరంకితం కావాలి మనిషి. పవిత్ర కర్తవ్యంగా పచ్చని చెట్లకు ఊపిరిపోసి పర్యావరణ పరిరక్షణకు చేయాలి ఆవిరల కృషి.